ఈ ఎక్స్పల్స్ మాత్రమే వస్తుంది అనమాట, టైగర్ సంబంధం లేదు మనకి. చిన్న ట్యాంక్ బండే కదా, నైస్. హలో, నేను నీ పేరు మర్చిపోయినా అబ్బా. ఎక్కడ కొన్నాడో తెలుసా మీకు ఆ బండి? ప్రశాంత్ అయినా షాక్ అయినా ఇట్లా కూడా చేయొచ్చా అని. ఒకసారి మనం ఎక్స్పల్స్ రైడ్ చేద్దాం కాసేపటి వరకు. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ ని లాగి పెట్టేపటికి కుదండి. హే గైస్, వాట్స్ అప్ గైస్, హో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, దిస్ ఇస్ వినయ్ మోతం ఫ్రమ్ హైదరాబాద్. సో మనం ఈరోజు ఫస్ట్ టైం మన హిస్టరీలో 100 కిలోమీటర్లు పోతున్నాం ఖాళీ బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఎర్లీ మార్నింగ్ లేచిన బ్రేక్ఫాస్ట్ చేయడానికి 100 కిలోమీటర్లు పోతున్నాం అన్నమాట ఫర్ ద ఫస్ట్ టైం. మళ్ళీ నేను ఒక్కరిని కాదు, ఇంకొక అబ్బాయి కూడా వస్తున్నాడు నాతోని. ఎక్స్పల్స్ బైక్ వేసుకొని వస్తున్నాడు అన్నమాట. అబ్బాయి నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం, యూట్యూబ్లో కాదు. సో ఇన్స్టాగ్రామ్లో కొంచెం చాలామంది నాకు రైడ్ వస్తా అని చెప్పేసి అన్నారనమాట. సో దాంట్లో నుంచి ఒక అబ్బాయిని చెర్రి పిక్ చేసుకోలేదు, బట్ ఎందుకో అనుకోకుండా సెట్ అయిపోయింది ఈ అబ్బాయితో. ఇంకా చాలామంది వస్తున్నారు. సో మేబీ నేను అనుకుంటున్నా ఇంకా చాలామందితో చిన్న చిన్న రైడ్స్, ఇట్లా బ్రేక్ఫాస్ట్ రైడ్స్ ఒక 100-200 కిలోమీటర్స్ డైలీ అట్లా వెళ్దాం అనుకుంటున్నా. మార్నింగ్ అప్ అండ్ డౌన్ అట్లా 200 ఆర్ 100 ఏమవుతుందంటే, అంటే వీకెండ్స్ ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లా బ్రేక్ఫాస్ట్ రైడ్స్ ఎవరెవరైతే అంటే లాంగ్లో యూనో రాలేరో వాళ్ళందరినీ చిన్న బ్రేక్ఫాస్ట్ రైడ్స్కి అట్లా తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను నాతో పాటు. సో ఫస్ట్ రైడ్ అని చెప్పి చెప్పాలి ఇది. బట్ ఎక్కడికి వెళ్తున్నా ఏందనేది నేను చెప్పినట్టుగానే నేను కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చెప్తా. ఫస్ట్ అయితే అబ్బాయిని నేను మన మియాపూర్ మెట్రో దగ్గరికి అయితే రమ్మని చెప్పిన. సో మియాపూర్ మెట్రో దగ్గర లెఫ్ట్ సైడ్ ఉంటా అన్నాడు, ఉన్నాడంట. యాక్చువల్గా నాకు కొంచెం లేట్ అయింది. నాకు ఎందుకు లేట్ అయింది అంటే నాకు ఇంట్లో మా అబ్బాయి పడుకున్నాడు, అండ్ నాకు నా జీన్స్ ఏమో ఇంట్లో కబోర్డ్లో ఉంది. అది ఇస్తే డమ్మని సౌండ్ వస్తుంది ఇప్పుడు ఆ కబోర్డు, ఏం చేయాలనో అర్థం కాలే. సో అప్పుడే ఏం చేసినా నాది నా వైల్డ్ లైఫ్ నైట్ ట్రాక్ ఉంటుంది కదా, ట్రాక్ వేసుకొని వచ్చేసిన. ఇక్కడే ఉన్నామని చెప్పింది అబ్బాయిని. అరే నా అబ్బాయి పేరు గుర్తుకొస్తలేదు, బిజ్జ పోతా చెప్పుకుంటే. అబ్బాయి పేరు కూడా సేవ్ చేసుకున్నాను ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫాక్ట్ చెప్పాలంటే, కానీ ఎక్కడ ఏమని సేవ్ చేసినా పోయి అడుగుదాను డైరెక్ట్ పేరు. అక్కడ ఆడు ఉన్నాడు అబ్బాయి ఎక్స్పల్స్ వేసుకొని. సో అబ్బాయి కూడా కొత్త అనమాట, ఎక్స్పల్స్ తీసుకున్నాడు కానీ అసలు రైడ్స్ ఏ చేయలేదంట, చాలా కొత్త అని చెప్పేసి అన్నాడు. సో నాకు రైడింగ్ జాకెట్ అదంతా ఏం లేదన్న, ఇదే ఫస్ట్ అని చెప్పేసి అన్నాడు. సరే అయినా కూడా రా అని చెప్పేసి అన్నా. ఎందుకు అని అంటే నాకు నమ్మకం, నేను వెళ్ళకపోతే చచ్చినట్టు నాతో వెళ్ళరావాల్సిందే, నాతో ఉన్నాడు ఎవడైనా సరే. ఏ భయ్యా నువ్వు చూస్తుంటే ఏం ఫీల్ కాకు, బట్ నేను జనరల్గా చెప్తున్నా. సో నేను పోతున్నా అంటే నేను పోయే స్పీడ్ మెయింటైన్ చేయాల్సిందే, నాతో వస్తే తప్పదు. ఫాస్ట్గా పోతా అంటే అయితే నేను లైట్ తీసుకొని వెళ్ళిపోతా రైడ్లో. సో అనిపించింది సర్లే మెల్లగా వెళ్దామని చెప్పేసి. బట్ స్టిల్ రైడింగ్ గేర్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. సో ఈ అబ్బాయికి ఇప్పుడు లేదు, బట్ ఐఎమ్ ప్రెటీ షూర్ ఇంకా ఫ్యూచర్లో కొనుక్కుంటా అని చెప్పేసి అన్నాడు. అండ్ దాని గురించి కూడా కొంచెం సజెషన్కి ఇట్లా మాట్లాడాలని చెప్పేసి అంటే, ఐ థాట్ ఫైన్, కొత్త కదా మనకి ఎట్లాగో ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా ఇప్పుడు అన్నింటిలో. సో మనం కూడా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది, అండ్ యూనో మనకు కూడా రైడ్స్కి అప్పుడప్పుడు పార్ట్నర్స్ కావాలి కదా అనిపించింది. సరే ఇక రైడ్లు చేద్దాం రా భయ్ అని చెప్పేసి అనిపించింది. కలిసి ఇన్ని రోజులు సోలో రైడ్ చేయాలి నేను కూడా. సో డిసైడెడ్, ఇప్పుడు మన ఎక్స్పల్స్ క్యాండిడేట్ పేరు గుర్తు రావట్లేదు అమ్మ జీవితం. హలో, నేను నీ పేరు మర్చిపోయాను అబ్బా. వెంకీ కదా? సో అబ్బాయి పేరు వెంకీ అంట, నేను మర్చిపోయాను యాక్చువల్గా, ఇప్పుడే గుర్తొచ్చింది. వెళ్దామా? ఎవరు నాకు తెలియదు, నాకు తెలియదు. నార్మల్గా రైడ్ కనుకున్నా, కాకపోతే మిగతా సైడ్ అంటే ఏంటంటే ఆల్రెడీ పొయ్యి ఉన్న ఏరియాస్ అనమాట. అటు సైడు అంటే ఎర్లీ మార్నింగ్ అటు సైడ్ ఎప్పుడు వెళ్ళలే. సో అనుకున్నా సరే అటు పోదాం. అవునా, మనకి బ్రేక్ఫాస్ట్ సిద్దిపేటలో ఉంది కాదు, ఎక్కడైనా చేయొచ్చు ప్రాబ్లం లేదు, బట్ రైడ్ అయితే అక్కడ చేద్దామని చెప్పేసి అనుకున్నా. వెంకీ కదా? నాకు అక్కడి నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నా లాగ్లో, నాకు నీ పేరు గుర్తుకు వస్తలే. అరే అబ్బాయి పేరు ఏమో ఉండే అబ్బా, అబ్బాయి పేరు ఏమో ఉండే అబ్బా, గుర్తుకు వస్తలే అని చెప్పేసి అనుకుంటూ వస్తున్నా. మీకు అర్థమైపోయి ఉంటుంది కదా తనతో మాట్లాడుతుంటే ఇందాక. సో బేసిక్గా సిద్దిపేట వెళ్తున్నాం అనమాట. సిద్దిపేట ఇక్కడ నుంచి ఒక 1 to 105 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయిపోతాం. అండ్ అక్కడ ఒక లేక్ కూడా ఉంది కదా మనకి, అది కోమట్ చెరువు అని చెప్పేసి. సో అనుకున్నా అంత దూరం వెళ్తున్నాం కదా, సరే ఆ కోమట్ చెరువు కూడా అట్లా చూసేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనిపించింది. సో ఇక్కడ నుంచి వెళ్ళి సిద్దిపేట బేసిక్గా కోమట్ చెరువు పెట్టేసుకున్నాయి ఇంకా డైరెక్ట్. సో కోమట్ చెరువు వచ్చేసి నాకు 2 hours 7 minutes చూపిస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళి, బేసిక్గా 9:15 AM అని. సో బై ద వే గైస్, ఇప్పటివరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా ఆర్ ఫస్ట్ టైం చూస్తున్నా, గైస్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి,
అండ్ మోటోవిలా సిస్టమ్ ఉన్న వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇవన్నీ గవర్నమెంట్ ఇల్లులే, ఇవ్వలే, ఎవరికి ఇవ్వట్లేదు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మరి ప్రాబ్లం ఏందో ఏమో, ఎన్ని చూసినావా ఫుల్లు అన్ని జిహెచ్ఎంసి, ఎందుకు మరి నాకు అర్థం అవ్వట్లేదు. ఎప్పుడు ఇస్తాడో ఏందో కాక, ఆ కాక ఇయ్యలేదు, ఈ కాక ఇస్తాడో ఏందో మరి తెలియదు, చూడాలి. అమ్మ జీవితం కొంచెం ముందు వస్తే వెళ్ళిపోతుండే కదా. నాకు తెలుసు, అరే నాకు ఎప్పుడు ఒక 3 times పట్టింది అనుకుంటా. కార్లో ఒకసారి పడితేనే అయితే అక్కడున్నా, అక్కడెక్కడో ఉన్నా. ఇక ఎంతసేపు తెలుసా, ఎటు వెహికల్స్ పోవు రావు. మనతోని ఈ ఎక్స్పల్స్ మాత్రమే వస్తుంది అనమాట, టైగర్ సంబంధం లేదు మనకి. రైడర్ మన రైడర్ కాదు గైస్, మనతో వస్తలేడు. టైగర్ వస్తుంది అనుకోవద్దు మనతోని, కాదు. మంచిగా ఉంటుంది. సో ఇంట్లోకి వెళ్ళి బయలుదేరిన ఒక గంట తర్వాత మాకైతే హైవే టచ్ అయింది అనమాట. ఇది మంచిర్యాల హైవే అనమాట. సో నేను ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ రైడ్ అని చెప్పేసి అన్నా కదా మీకు. సో దిస్ ఈస్ అ పర్సన్, మీకు ఆల్రెడీ గోప్రోలో చూసి ఉంటారు బట్ కొంచెం కెమెరాలో చూస్తే మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి మళ్ళీ చూపిస్తున్నా. సో పర్సన్ పేరు వచ్చేసి వెంకీ అనమాట, నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిండు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలే అనుకుంటా, ఇంకా చేసినావా? చేసిండంట. సో మన సబ్స్క్రైబర్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ జస్ట్ ఖాళీ ఒక 2 minutes అలా రెస్ట్ తీసుకుంటున్నాం. రెస్ట్ అని కాదు బట్ 2 bikes ఉన్నాయి కదా, కొంచెం చిన్న ఫోటోగ్రఫీ లాంటిది ఒకటి చేసినాం అనమాట 2 bikes పట్టుకొని. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం ఇంకా. సో చెప్పిన కదా లొకేషన్ వచ్చేసి కోమటి చెరువు సిద్దిపేట అని చెప్పేసి. ఇక్కడికి వెళ్ళి ఒక 50-60 kilometers ఉంటుంది. సో మ్యాక్సిమం ఒక 1 hour వెళ్ళిపోతాం ఇంకా. సో నేషనల్ హైవే అయితే మనం ఇప్పుడే దిగుతున్నాం. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఒక 5 kilometers అయితే మనకి సిద్దిపేట వస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ రీచ్, టైం వచ్చేసి 9:26 అలా అవుతుంది. సిద్దిపేట్ నగర పాలక సంస్థ వెల్కమ్స్ యూ. సిద్దిపేట్ వెల్కమ్స్ సాయా. సిద్దిపేట్ నుంచి ఎవరైనా ఉన్నారా మన సబ్స్క్రైబర్స్? తెలిసి ఎవరు లేరు 6 subscribers నాకు సిద్దిపేట నుంచి. జరా ఉంటే ఎవరైనా ఓ కమెంట్ పెట్టండి. ట్యాంక్ బండే కదా, నైస్. మా వైఫ్ పోదాం పోదాం, ఇక్కడ యాక్టివిటీస్ కూడా అవుతున్నాయట, ఒకసారి చిన్నోడిని పట్టుకుని మంచిగా తిరుగుద్దాం అని చెప్పేసి. అంటే ఎప్పుడు రాలేదు నేను, కానీ బైక్ అయితే తీసుకొని వచ్చిన. నైస్, చూడడానికి బాగుంది. అది వేరే ఎంట్రీగా ఎవరని నార్మల్ వచ్చాము. బయట రోడ్ వెళ్తుంది టూరిస్టా మిలిటరీయా? టూరిస్టా మిలిటరీయా? ఏ టూరిస్ట్ హైదరాబాద్ నుంచి. సో అది బ్రేక్ఫాస్ట్ చేసేసి ఒకసారి వెళ్ళి లోపల బ్రిడ్జ్ ఎక్కేసి దిగేసి మళ్ళీ వెళ్ళిపోవడమే అంతే. సో మెయిన్ రోడ్కి వచ్చిన తర్వాత ఏదో కనిపించింది, శ్రీ దుర్గా భవన్ అంట. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి లోపల పోయి మ్యాక్సిమం ఒక 30-45 minutes ఉంటాం లోపల. హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఎంతసేపు ఇటు నుంచి నడుచుకుంటే వెళ్తే అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోతాం. సరే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏముందో చూద్దాం. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసేసినాం కదా, దోశ తీసుకున్నాం, మసాలా దోశ తీసుకున్నాం. దోశ తీసుకుంటే 100 kilometers ఆల్మోస్ట్ 110 kilometers ట్రావెల్ చేసి రైడ్ చేసి ఇక్కడికి వస్తే దోశ ఎట్లుండాలి? ఎక్స్ట్రాఆర్డినరీగా ఉండాలి. కానీ ఎట్లుంది? ఆర్డినరీగా ఉంది. చట్నీ మంచిగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మన హైదరాబాద్లో తినే పల్లి చట్నీ కన్నా ఈ చట్నీ సూపర్ ఉన్నది ఇక్కడ. కాకపోతే దోశ ఎందుకో అంత
అంత నచ్చలే. ఓకే ఓకే ఓకే, చట్నీ చేయబట్టి తినాలనిపించింది. ఈ ఎక్స్పల్స్ బండి ఉంది కదా, ఈ అబ్బాయిది వెంకీది. ఆ బండి ఏ షోరూంలో ఉన్నాడో తెలుసా మీకు? అసలు ఎక్కడ కొన్నాడో తెలుసా మీకు ఆ బండి? మీకు తెలియదు, ఇప్పుడు నేను చెప్తా. అడికి వెళ్ళిన తర్వాత ఆయనతోనే చెప్పిస్తా, వినండి మీరు. మంచిగా అనిపించి చెప్తే పర్షన్ అయినా షాక్ అయినా ఇట్లా కూడా చేయొచ్చా అని చెప్తే, అడికి వెళ్ళిన తర్వాత ఆయన అడిగి మీకు వినిపిస్తా, వినండి మీరు కూడా. మీరు కూడా ఒక్కసారి అట్లా అని షాక్ అవ్వండి నా లెక్క. సో బేసిక్గా దీనికి టూ ఎంట్రీస్ అంట, ఒకటేమో అటు సైడు అండ్ ఇంకోటేమో ఇక్కడ. సో మేమైతే ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాం. సో బండి ఇక్కడ పార్క్ చేసి ఒకసారి అట్లా హ్యాంగింగ్ బ్రిడ్జ్ పైకి వెళ్ళేసి స్టార్ట్ అయిపోతాం మళ్ళీ రిటర్న్. అదా ఏదో షూట్ అవుతున్నట్టుంది కదా, ఏదో వెడ్డింగ్ షూట్ లాంటిది ఏదో అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకో దానిపైన ఇప్పుడే లోపలికి వచ్చేసినాం. టికెట్ ప్రైస్ వచ్చేసి 20 రూపీస్, 20 రూపీస్ పర్ పర్సన్ అండ్ కెమెరాకి ఛార్జ్ చేస్తారంట. సో అన్ఫార్చునేట్గా ఫార్చునేట్గా తెలియదు కానీ నా కెమెరా తెచ్చుకోలేదు నేను, నా బ్యాగ్లో కెమెరా లేదు. ఉంటే ఇప్పుడు దానికి పైసలు పెట్టాల్సి వచ్చేది అనవసరంగా. ఇట్లా చాలా ప్లేస్లలో చాలాసార్లు కెమెరా ఊరికే బ్యాగ్లో ఉన్నందుకు పైసలు ఊరికే పే చేసి కెమెరా ఏం చేయకున్నా పైసలు వేస్ట్ చేసుకున్నా, ఈరోజు తీసుకొని రాలేదు. లక్కీగా ఐఎమ్ హ్యాపీ. సో మీకు ఇందాక గోపురంలో చెప్పినా కదా బండి ఎక్కడ కొన్నాడో చెప్తే పర్సన్ అవుతారని చెప్పేసి అన్నా కదా, సో ఆయననే చెప్పమంట బండి ఎక్కడ కొన్నాడో. ఎక్కడ కొన్నావు చెప్పబ్బా? ఫ్లిప్కార్ట్లో కొన్నాడట బండి. చాలా కొత్తగా అనిపించవచ్చు, ఈ మధ్య ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ఆఫర్ ఉండడం వల్ల దాంట్లో తీసుకున్నాను. కొత్తగా వింతగా అనిపించింది నాకు, ఎందుకంటే ఫ్లిప్కార్ట్ అని చెప్తే పర్సన్ అయిపోయినా. డెలివరీ అనగానే మరి వాళ్ళు అలాగే తీసుకొచ్చి అలాగే వాళ్ళు ప్రొడక్ట్స్ ఎలా ఇస్తారు అలా ఇస్తారు అనే నేను ఎక్సైట్మెంట్ తో ఉన్నాను. బట్ బేసిక్ వాళ్ళు ఫోన్ చేశారు అడిగమ్మన్రా, వచ్చి ఇవాళే డెలివరీ ఉంది, నేను ఇవాళ బుక్ చేస్తాను, సో ఇవాళ డెలివరీ ఉంది, షాక్ ఉంది, వచ్చి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. జస్ట్ ఇమాజిన్, ఒకసారి బాక్స్ పట్టుకొస్తే ఇంటికి అట్లనే ఆర్డర్ లెక్క. సో ఎనీవే గైస్, మేమైతే ఇక్కడికి వచ్చేసినాం అండ్ అమేజింగ్. మనకి వరంగల్ నుంచి వెళ్ళి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది లక్నవరం బ్రిడ్జ్ ఎంత మంచిగా ఉంటుందో. సో ఇది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంది, బట్ ఇది ఇంకా మంచిగా ఉంది చెప్పాలంటే. లక్నవరం బ్రిడ్జ్ కొంచెం పాతగా అయిపోయింది అండ్ వాటర్ కూడా ఉంటావు, ఒకసారి ఉంటాయి ఒకసారి ఉండవు. అండ్ ఇక్కడ చూడండి కంటిన్యూస్ అమేజింగ్ ఉంది. అండ్ ముంగట ఏదో షూట్ అవుతుంది, ప్రాబబ్లీ కపుల్ షూట్ అనుకుంటా, వెడ్డింగ్ షూట్ అనుకుంటా. అందుకే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, వాళ్ళు షూట్ చేసుకుంటున్నారు కదా పాపం, ఆ పోర్ట్రేట్ లెన్స్ లో మేము పడకపోతే బెస్ట్ అని చెప్పి ఇక్కడ ఆయన. సో ఇక్కడ ఒక కాసేపు ఒక ప్రాబబ్లీ ఒక 15 మినిట్స్ అలా ఉండేసి ఇంక వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గోపురంలో కనిపిస్తా. అప్పటివరకు యూ గైస్ కీప్ వాచింగ్ అండ్ మచాస్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మోటో వీలోకి ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోద్దు. బాయ్. సో మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి వెళ్ళి. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మేము కొండపోచమ్మ రిజర్వాయర్కి వెళ్తున్నాం అన్నమాట. ఇది మనకి ఆన్ ద వేలో ఒక 1 అవర్ ఇక్కడ నుంచి ఉందన్నమాట రిటర్న్లోనే. సో ఆ రిజర్వాయర్కి వెళ్ళి అక్కడ కూడా కొంచెం బాగుంటుందని చెప్పేసి అంటే సరే ఇక్కడ వరకు వచ్చినాం కదా ఎట్లాగో, సో అది కూడా చూసిపోదామని చెప్పేసి అన్నాడు కాక. సో అది చూసేసి అక్కడ నుంచి ఇంకొక 1 అవర్ అంతే. సో నా గోప్రోలో బ్యాటరీ కొంచెమే ఉంది, బ్యాటరింగ్. సో నా ఫోన్లో వచ్చి నా గోప్రోలో బ్యాటరీ కొంచెమే ఉంది అండ్ నా ఫోన్లో కూడా ఛార్జింగ్ కొంచెమే ఉంది. సో నేను ఏం చేసిన అంటే నా మ్యాప్స్కి పెట్టిన కదా అని చెప్పేసి ఛార్జర్ దాన్ని కనెక్ట్ చేసిన. సో గోప్రోలో ఛార్జింగ్ పెట్టుకోలేను అన్ఫార్చునేట్గా. సో గోప్రో బంద్ చేసి ఇంకా డైరెక్ట్ మిమ్మల్ని అయితే నేను కొండపోచమ్మ రిజర్వాయర్ దగ్గర కనిపిస్తా. సో మేము ఇది కొండపోచమ్మ రిజర్వాయర్ అని చెప్పేసి అంటారు అన్నమాట. సో యాక్చువల్గా ఇక్కడ నుంచి వెళ్ళి వేవ్ ఉంది ఇట్లా వెళ్ళి, ఆ పైన మొత్తం తార్ రోడ్ చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటున్నాడు. తను లాస్ట్ టైం వచ్చిందంట 2 మంత్స్ బ్యాక్, కాకపోతే అప్పుడు ఎంట్రీ ఉండే, ఇప్పుడు ఎంట్రీ లేదు. సో ఇప్పుడు నడుచుకుంటే అక్కడ వరకు అదంతా తిరగాలంటే మన తను కాదు, నా తను కాదురా నాయన, నేను పోతారా అని చెప్పేసిన.
వద్దని చెప్పిన. సో రిజర్వాయర్ మళ్ళీ ఎప్పుడన్నా వచ్చి చూస్తే ఇంకా యాక్చువల్గా చూసిన చాలా రిజర్వాయర్స్ నేను, బట్ అంటే కాకపోతే అంటే డిఫరెంట్ ప్లేస్ డిఫరెంట్ రిజర్వాయర్ అని అంతే. సో లోపలికి వచ్చేసినా చాలా లోపలికే, బట్ లోపలికి పంపిస్తే బాగుండు అనిపించింది నాకు కూడా, కొంచెం మంచిగా ఉంటుండే కదా, అదంతా డ్రైవ్ చేసుకుంటే తిరిగితే సూపర్ ఉంటుండే. సో ఒకసారి మనం ఎక్స్పల్స్ రైడ్ చేద్దాం, కాసేపటి వరకు మెయిన్ రోడ్ ఎక్కేంత వరకు ఎక్స్పల్స్ రైడ్ చేద్దాం అనుకుంటున్నా. చిన్నగా ఉంది బండి, దట్ ఈస్ ఫర్ షూర్. కొంచెం చిన్నగా అనిపిస్తుంది బండి డ్రైవ్ చేస్తుంటే దానికన్నా లైట్గా. ఏదో ఎత్తుపైన హైట్ అనిపిస్తుంది అని నాకు లేదు, చిన్ననే ఉంది, బట్ ఎందుకో నాకు కొంచెం మేబీ సీట్ వల్ల అనుకుంటా. ఈ డిస్ప్లే కొంచెం పెద్దగా ఉంటే బాగుండు, ఇంకా మనది దానికన్నా కొంచెం పెద్దగా ఉంది అంతే. బడే నైస్, ఫస్ట్ టైం మనం ఎక్స్పల్స్ డ్రైవ్ చేస్తున్నాం. నైస్ 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 నైస్, నాట్ బ్యాడ్. మన బండి చూద్దాం ఒకసారి, ఎప్పుడు ఎప్పుడు చూడలే మనం. ఓ వెనకెళ్ళి చూస్తే మై డియర్ సాయా లవ్ యూ. అంటే మనం ఎప్పుడు మన బండిని చూసుకోలే కదా అట్లా డ్రైవ్ చేస్తుంటే, వెనకాలకెళ్ళి ఒక డ్రైవ్ చేస్తుంటే నైస్ ఫీలింగ్, ప్రౌడ్ నా బండి నేను చూసుకుంటుంటే గుడ్. బట్ యా దిస్ ఈజ్ ఆల్సో గుడ్, 5 గేర్సే కదా, సో కొంచెం సీసీ కూడా తక్కువనే. సో అదొక్కటే రీజన్ వల్ల నేను ఈ బండి తీసుకోలేదు, బట్ ఐఎమ్ ఫీలింగ్ గుడ్, మంచిగా అనిపిస్తుంది డ్రైవ్ చేస్తుంటే. బడ్జెట్ బండి గైస్, ఆఫ్ రోడ్లో అడ్వెంచర్ బండి, లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇది తీసుకోవచ్చు మీరు. తనకి 1,75,000 పడిందంట బైక్. బట్ బండి ఫ్లిప్కార్ట్లో కొనుక్కున్నాడు, అంటే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టిండు బైక్ని, అమేజింగ్. ఎనీవే అంటే షోరూమ్కి వెళ్ళి తీసుకున్నాడు అనుకోండి, బట్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టిండు, 7,000 ఆఫ్ వచ్చిందంట మంచిగా. అట్లాంటిది ఉందని నాకు తెలియదు కూడా తెలుసు, ఫ్లిప్కార్ట్లో పెట్టుకొచ్చిన విషయం నాకు ఈరోజే తెలిసింది. నీవే నైస్, బట్ నాకు 1200 ఇగో ఇదంతా డ్యామే గైస్, ఇదంతా ఇగో ఇంత డ్యామే, అక్కడికి వెళ్ళి ఇదంతా డ్యామే. బండి పైన రౌండ్ వేస్తే అసలు ఎంత మంచిగా అక్కడికి వెళ్ళి అలో చేయలే, ఛా సూపర్ ఉంటుండే. సో ఎనీవే ఇంకా బండి అయితే తనకి ఇచ్చేస్తా, మనం మన సాయ తీసుకుందాం. నాకు 1200 జిఎస్ ఇచ్చినా సరే, ఇక ఎంత పెద్ద సీసీ బండి ఇచ్చినా సరే నాకు అదే మంచిగా అనిపిస్తుంది. దట్ ఈజ్ మై బైక్, మై లవ్, అది దాన్ని ఎట్లా కాపాడుకోవాలో అట్లా కాపాడుకుంటున్నా, ఎట్లా చూసుకోవాలో అట్లా చూసుకుంటున్నా. అండ్ దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, అర్థమవుతుందా, అది నా ఫ్యామిలీతో సమానం అన్నమాట. ఇప్పుడు ఆ సీట్ హైట్ అనిపించింది బాగా, ఎందుకు తెలుసా, అది కొంచెం కిందికి ఉంది కదా ఇక్కడ, అది కొంచెం కూర్చుంటే నాకు ఏదో ఇట్లా చాలా హైట్ పైన కూర్చున్నట్టు అనిపించింది, అదొక్కటే. అండ్ హ్యాండిల్ ఎందుకు కొంచెం చాలా హార్డ్ అనిపించింది అబ్బా, ఇట్లా ఇట్లా అంటే ప్రాబబ్లీ నాకు అలవాట్లేదేమో, నీకు అలవాటు ఉంది అంతే తేడా కావచ్చు, బట్ స్టిల్ అట్లా అనిపించింది అంతే. సో నా ఈ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ రైడ్ మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నా, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా లైక్ చేయండి ఇప్పటికైతే. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే గైస్ సబ్స్క్రైబ్ చేయండి, మోటో విలో సిస్టమ్ ఉన్న వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఇంకో వెరీ ఇంపార్టెంట్ థింగ్, అప్పుడప్పుడు కొన్ని కమెంట్లు కొట్టండి వీడియోలకి, ఎందుకంటే కమెంట్లు కొడితేనే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ముందుకు పంపిస్తుంది అని చెప్పేసి తెలిసింది. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పినా మీకు వీడియోస్లో, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. సో కమెంట్లు కూడా జర కొట్టండి. సో ఇంకా సైనింగ్ ఆఫ్ ఈరోజుకి, మళ్ళీ నెక్స్ట్ వీలాగ్లో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు స్టే సేఫ్. సైనింగ్ ఆఫ్ వినయమోతం ఫ్రమ్ బాచ్పల్లి.